హాయ్ వైస్ అందరికీ అస్సలాం వాలేకుం నమస్కారం ఇంకేముంటుంది నేను మీ ముషీర్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాస్టర్ మాస్టర్ అంటే స్కూల్లో టీచింగ్ చేసేవాళ్ళు ట్యూషన్లో పాఠాలు చెప్పేవాళ్ళు ట్యూషన్లో చెప్పేవాళ్ళు కాదు మాస్టర్ అంటే మన లైఫ్లో నా లైఫ్లో నేను మాస్టర్ మీ లైఫ్లో మీరు మాస్టర్ హౌ టు బికమ్ ఏ మాస్టర్ మాస్టర్ అవ్వాలంటే మనకి టూ ఉన్నాయి ఒకటి వర్క్ ఇంకోటి ఒకటి వర్క్ ఇంకోటి మాస్టర్ ఇక్కడ మనం వర్క్ అంటారు మనం ఏ వర్క్ చేయాలన్నా చాలా పర్ఫెక్ట్గా చేస్తాం మనం కొంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు ఇంకొంతమంది ఇంపర్ఫెక్ట్గా చేస్తారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం కూర్చోవడం కానీ వర్క్ అంటే ఏంది మనం కూర్చోవడం నించోవడం తినడం టాయిలెట్కి వెళ్ళడం ఏదైనా అన్ని ప్రతిదీ వర్కే మనం చేసే డైలీ ఏదైనా మనం అది వర్క్ కిందకే వస్తుంది ఆ వర్క్ మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఇన్వాల్వ్గా చేసామో దాన్నే మాస్టర్ అంటారు మాస్టర్ అంటారు సరే ఇప్పుడు దీనిలో కూడా రకాలు ఉంటాయి మన లైఫ్లో మనమే లీడ్ చేస్తున్నాం మన లైఫ్ని లేదంటే మన హ్యాబిట్స్ లీడ్ చేస్తున్నాయా మన హ్యాబిట్స్ ఎలా వస్తాయి ఒక 10 మందితో ఉన్నాము ఆ 10 మంది ఏం చేస్తే అది ఫాలో అవుతాము అంటే ఒక ఫాలోవర్లా ఉంటే మనం బాగుంటామా లేదంటే ఒక లీడర్ లాగా నాకు నేనే సలహాలు ఇచ్చుకొని అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా ముందుకెళ్ళడం బాగుండిద్దా లేదంటే ఎవరో చెప్పింది అది మంచో చెడో చెప్తారు పెద్దలు చెప్పింది కరెక్టే కానీ మనం ఓన్ ఎక్స్పీరియన్స్ లేకుండా ముందుకెళ్ళడం వల్ల మనకంత మజా రాదు ఓకేనా కానీ దేనికైనా మనం టైం పెట్టాల్సిందే టైం ఎఫర్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ వచ్చింది అదేంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది ఏంది చాలా వరకు అనుకుంటూనే ఉంటారు అందరూ అనుకుంటారు చాలా వరకు పని చేస్తారు చాలా ఎఫర్ట్ పెడతారు చాలా టైం పెడతారు వాళ్ళు మనీ పెడతారు కానీ వాళ్ళకి రిజల్ట్ రాదు వస్తుంది రిజల్ట్ కానీ పక్కన చుట్టుపక్కల ఎవరికో వస్తుంది కానీ పని చేస్తుంది వాడు రిజల్ట్ మాత్రం పక్కన వాళ్ళకి వస్తుంది ఏ రికగ్నైజేషన్ లేదు ఏ గుర్తించట్లేదు రెస్పెక్ట్ లేదు అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పోతుంది అప్పుడు మన లైఫ్లో మన మనసులో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అప్పుడు మనం డిస్టర్బ్ అయిపోతాం బాగా దాన్నే హ్యాబిట్స్ లైఫ్ని నడపడం అంటారు అంటే ఎంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినా మనకి రిజల్ట్ రాకపోతే మనం అక్కడ ఉండలేము కదా అక్కడ ఉండలేము మనం కానీ మనకి ఒక పవర్ ఉంది అదే విల్ పవర్ విల్ పవర్ అంటే ఏంది ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఆ కంప్లీట్ చేసేలా చేయడమే విల్ పవర్ అలాగే విల్ పవర్ మనం ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అలాగే ఆ విల్ పవర్తో పాటు ఇంకొక పవర్ ఉంది ఇంకొక పవర్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి వరల్డ్ పవర్ ఐ వాంట్ డిస్టర్బ్ మై సెల్ఫ్ అంటే నేను నా సెల్ఫ్ని డిస్టర్బ్ చేసుకోను ఇప్పుడు నేను డిస్టర్బ్ ఎలా అవుతున్నాను నేను చేసే పని వల్ల నాకు రిజల్ట్ రావట్లేదు నాకు రెస్పెక్ట్ కలగట్లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు అన్నప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అనుకో అవన్నీ పక్కన పడి అంటే ఒక వారం వాటిని నెగ్లెక్ట్ చేయి మనం చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తాం నెగ్లెక్ట్ చేయడంలో అసలు హ్యూమన్ బీయింగ్సే ఫస్ట్ కదా మీరు చాలా చోట్ల చూసుంటారు ఒక్క మనిషి ఇంకో మనిషిని ఎంత నెగ్లెక్ట్ చేస్తాడంటే అంత నెగ్లెక్ట్ చేస్తాడు నెగ్లెక్ట్ చేయడం ఎలాగ ఫస్ట్ ఒక వారం వాటిని నెగ్లెక్ట్ చేయండి సరే ఒక వారం అయిపోయింది నేను నెగ్లెక్ట్ చేశాను అయినా నాకు రిజల్ట్ రాలేదు అయినా నేను సాటిస్ఫై అవ్వలేదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా రాలేదు అనుకుంటే ఇంకొక వారం చేయి మూడు వారాలు అబౌట్ 21 డేస్ చేయి అప్పుడు నీకు రిజల్ట్ కనబడుతుంది ఏంది అక్కడేం చూడాలంటే నీ జీవితాన్ని నువ్వు నడుపుతున్నావా లేదంటే నీ హ్యాబిట్స్ నడుపుతున్నాయా హ్యాబిట్స్ అంటే మాస్టర్ నువ్వా లేదా బయట ఎవరో ఉన్నారా ఒకవేళ బయట ఎవరో మాస్టర్ అయ్యారనుకోండి లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు కంఫర్ట్ జోన్ ఉండదు అంటే మీ లైఫ్ ఎవరో లీడ్ చేస్తున్నారు అంటే టోటల్లీ యువర్ అనదర్ యువర్ అనదర్ మ్యాన్ నీ లైఫ్ మొత్తం వేరే వాడి చేతిలో ఉంది ఇప్పుడు నువ్వేం చేయలేవు అదే నీ చేతిలో ఉందనుకోండి మొత్తం నువ్వే ఏ పనికైనా నువ్వే మాస్టర్ అనుకోండి దానికి వచ్చే రిజల్ట్ నీదే దానికి వచ్చే సక్సెస్ నీదే దానికి వచ్చే ఫెయిల్యూర్ కూడా నీదే అన్నీ నీదైతే బాగుండిద్ది కానీ దానికి వచ్చే సక్సెస్ నాది అని మంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ జరుగుతాయి
నేను చెప్పినట్టు 3 వీక్స్ వెంట్ పవర్ ని మీరు పెంచుకోండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్ లో మీరు మాస్టర్ అవుతారు మాస్టర్ అవ్వాలంటే మీరు నెగ్లెక్ట్ చేయాల్సిన కొన్ని విషయాలు మీ లైఫ్ లో మీరు డిస్టర్బ్ అవుతారు కదా డిస్టర్బ్ అయ్యేది ఎందుకు వేరే వాళ్ళ మాటలు విని పక్కనోడి మాటలు విని ఒక ఫాలోవర్ లా మార్తే ఒక ఫాలోవర్ ఎప్పుడు మాస్టర్ అవ్వలేడు ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒక ఫాలోవర్ స్టేజ్ నుంచి మీరు ఒక లీడర్ అంటే మాస్టర్ స్టేజ్కి వచ్చేయాలి ఒక మాస్టర్ ఏం చేస్తాడు తన గురించి చూసుకుంటూ ఒక నలుగురిని మంచిగా చూసుకుంటాడు ఆ నలుగురిని ఎలా అతను బాగుండి తర్వాత అతను బాగుండి ఆ నలుగురిని చూస్తాడు మొత్తం వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండేలా చేస్తాడు హ్యాపీగా ఒక నలుగురిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను వాళ్ళ బయట వాళ్ళను ఎవరినో వాళ్ళు పర్సనల్ అఫీషియల్గా ఒక నలుగురిని హ్యాపీగా పెడతాడు అతనే బాస్ అంటారు మీరు లైఫ్లో ఒక మాస్టర్లా అవ్వండి నెగ్లెక్ట్ చేయాల్సిన వాటిని నెగ్లెక్ట్ చేయండి పాజిటివ్గా ఉంచాల్సిన పాజిటివ్గా ఉంచండి ఎక్కడ ఎక్కడ ఉండాల్సిన విషయాలు అక్కడే ఉంచండి అప్పుడే మన లైఫ్ స్మూత్గా నడుస్తుంది మనం సక్సెస్ఫుల్గా ఉంటాం మన లైఫ్కి మనం మాస్టర్ అవుతాం థ్యాంక్ యూ జై హింద్ జై ఆంధ్ర